యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఆత్మకూరు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన ధాన్యం బస్తాల్లో నింపి 3 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు తమ గొడును చెప్పుకోవడానికి రోడ్డెక్కారు. గురువారం వడ్ల కొనుగోలు కేంద్రం ఆవరణలో ఉన్న రాయగిరి మోత్కూరు రహదారిపై ధర్నా చేపట్టారు. ధర్నాకు గ్రామంలోని బీజేపీ కాంగ్రెస్ సిపిఐ అఖిల పక్షాల నాయకులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ముత్తిరెడ్డిగూడెంలో బీజేపీ చేస్తుంది పోయినా గానీ రైతులు ఇదే గోదా వెళ్ళగడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా నిన్న ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ లారీలు పంపిస్తున్నాడు, ఇంతవరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఈ అన్నదాతల గోస చూడలేక మేము రోడ్ మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కోవిడ్ పరిస్థితులు ఉన్నా గానీ తప్పే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి లారీలు సెంటర్ కు ఒక లారీ ప్రతిరోజు ఒక లారీ పంపించి ఈ రైతుల కష్టాలు తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.